సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపుణ్ణి త్రికరణ శుద్ధిగా మనం పూజించినట్లయితే, మనస వాచ కర్మన కొలిచినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇచ్చి తీరుతాడు. అందుకే అంటున్నాం మనం, అనంత తులాతే కసేరే సమావే, అనంత తులాతే కసేరే నమావే, అనంత ముఖాచ తినే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అని పలకటం అనేది జరిగింది. రెండో చూద్దాం. స్మరావే మణి త్వత్పదా నిత్య భావే ఉరావే తరి భక్తి సాటి స్వభావే తరావే జగాతారుణి మాయ తాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అంటున్నాం. రెండో స్మరావే మణి త్వత్పదా నిత్య భావే, స్మరావే మణి త్వత్పద పద మరల పద చూడండి, తత్ ప్లస్ పద త్వత్పద నిత్య భావే అంటే స్మరావే మణి. ప్రతినిత్యము జనులు ఏంటి నీ పాదాలను స్పర్శిస్తూ ఉంటారట, స్మరిస్తూ ఉంటారట, మనస్తో చూస్తూ ఉంటారట. ప్రతినిత్యము భక్తులకి అంటే నీ పాదస్పర్శలు ఇస్తున్నావు, పుణ్యతులు అవుతున్నారు భక్తులందరూ. నీ పాదాలు ఎప్పుడైతే స్పర్శిస్తున్నారో ఆనందం పొందుతున్నారు, సుఖ సంతోషాలు పొందుతున్నారు, మానసిక ప్రశాంతతను పొందుతున్నారు, మనో చాంచల్యాన్ని తొలగించుకుంటున్నారు. దేవా అంటూ ఏమంటున్నాం, ఉరావే తరి భక్తి సాటి స్వభావే, భక్తి ఉరావే తరి భక్తి సాటి స్వభావే అంటే భక్తి భావం అనే కీర్తి స్వరూపము స్వభావము స్థిరముగా ఉంచుము. ఇక్కడ ఎంత బాగా అడుగుతున్నాం చూడండి, భక్తి భావం అనే కీర్తి స్వరూప స్వభావము స్థిరముగా ఉంచుము అంటే ఉరావే తరి భక్తి సాటి స్వభావే అంటున్నాం. అంటే భక్తి స్వభావాన్ని స్థిరముగా ఉంచుంటున్నాం. భక్తి స్వభావం అంటే ఏమిటండి? భక్తి అంటే ప్రేమ, ప్రేమకు పరాకాష్ఠే భక్తి. దాని స్వభావం ఎలా ఉంటుంది? నిస్వార్థంగా ఉంటుంది. భక్తి స్వభావము నిస్వార్థం, నిస్వార్థంగా ఉండే సేవనే భక్తి అంటున్నాం, ప్రేమ అంటున్నాం. కాబట్టి అటువంటి భక్తి నుంచి దాని స్వభావాన్ని మార్చేటట్టు అయినా దాన్ని కాపాడు. వాళ్ళ భక్తి స్వభావం మారిపోతుంది. వాళ్ళ భక్తి అంటే ఏమిటి? కోరుకోవటం, నాకు అది బాబా, నాకు ఇది బాబా, నాకు అది బాబా, నాకు ఇది బాబా, బాబా బాబా నాకు 500,000 బాబా, నీకు 500 ఇస్తా బాబా, బాబా బాబా 1,00,000 బాబా, ఖచ్చితంగా 100 రూపాయలు హుండీలు వేస్తా బాబా, 1,00,000కి 100 రూపాయలు పాపం అనిపించాడు కదా, 100 రూపాయలు వేస్తా. అప్పుడు మనసులో ఆయన అనుకుని నవ్వుకుంటాడు, నీ దొంపలేగా ఆ కోటి నా దగ్గర ఉంచుకుంటే నాది నా దగ్గర ఉంటాయి కదరా, నీకు కోటి ఇచ్చి మళ్ళీ 100 తీసుకోవటం ఎందుకబ్బా, ఎంత విచిత్రం. అంటే ఇక్కడ భక్తి స్వభావం మారిపోతుంది చూడండి, భక్తి స్వభావం మారిపోతుంది. కానీ నిజభక్తుడి స్వభావం ఎలా ఉంటుంది? తన్ మన్ ధన్ సర్వస్య శరణాగతే నిజభక్తుడి యొక్క స్వభావం. కాబట్టి నిజభక్తుడి స్వభావాన్ని మార్చకుండా మాకు అదే విధంగా ఉంచు. కాబట్టి ఆ స్వభావాన్ని మారే పరిస్థితి వస్తే మాలో స్థిరత్వాన్ని కల్పించుదేవా అంటూ మనం ఇక్కడ అభ్యర్థించడం అనేది జరుగుతుంది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.